హాయ్ ఫ్రెండ్స్, వశిష్ఠ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు గోబీ 65 చేస్తున్నాను చూడండి. క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా తరగండి. సాల్ట్ 1/2 స్పూన్ తీసుకోండి. కారం 1 స్పూన్, మైదా 1 స్పూన్, ధనియాల పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, జీడిపప్పు తగినంత, కరివేపాకు తగినంత, చిల్లి 5, రైస్ ఫ్లోర్ 2 స్పూన్లు, శనగపిండి 2 స్పూన్లు, ఫుడ్ కలర్ తగినంత, సాల్ట్, కార్న్ ఫ్లోర్, గ్రామ్ ఫ్లోర్, రైస్ పౌడర్, మైదా, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్. వాటర్ పోసుకుని కలపండి. బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేయండి. కలిసే వరకు కలపండి. ఆయిల్ వీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ను ఒక్కొక్కటిగా వేయండి. క్యాలీఫ్లవర్ ఎగ్నీ కదా, ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన పిండిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. వేగిన పచ్చిమిర్చి, జీడిపప్పుని గోబీలోకి యాడ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ అయ్యింది చూడండి.